హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సురేఖని. మొన్న ఈ మధ్య అండి మల్లాంలో జరిగిందండి బ్రహ్మోత్సవాలు చేశారు, చాలా బాగా చేశారు. స్వామివారి కళ్యాణం జరిగింది. సుబ్రహ్మణ్య స్వామి అండి, చాలా ప్రసిద్ధి అండి ఆయన. మల్లాం అంటేనే సుబ్రహ్మణ్య స్వామి చాలా బాగుంటుంది. ఆ టెంపుల్ కూడా మీకు పూర్తిగా వివరంగా ఆ స్వామి గురించి మీకు అన్నీ నేను వీడియో తీసి షేర్ చేస్తాను ఫ్రెండ్స్. ఇది కళ్యాణం జరుగుతుందండి, చాలా బాగా చేస్తున్నారు స్వామి కళ్యాణం. వల్లి దేవసేనను సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం జరుగుతుందండి. అక్కడ చూడండి, దేవుణ్ణి ఊరేగిస్తున్నారు, రథంలో పెట్టి ఊరేగిస్తారు. చాలా బాగా జరుగుతుంది, కళ్యాణానికి రెడీగా ఉన్నారు స్వామివారన అమ్మవార్లు ఇద్దరు. కళ్యాణం చాలా బాగా చేస్తారండి, ఇక్కడ ప్రతి సంవత్సరం జరుగుతుందండి. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామికి కళ్యాణం చాలా బాగా జరుగుతుంది. ఇక్కడ ఏం చేస్తారంటే ఓం హరోం హర అంటారండి. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామిని ఆ నామం వింటేనే మనకు అసలు ఒళ్ళంతా అసలు ఏదో తెలియని ఆనందంలో ఉంటుందండి. నేను చాలాసార్లు వెళ్ళాను ఫ్రెండ్స్, కానీ ఈ వీడియో తీసి అప్లోడ్ చేయాలని చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నా, అది ఇంకా కుదరట్లేదు. కానీ నేను కంపల్సరీగా మీకోసం కంపల్సరీగా టెంపుల్ మొత్తం ప్రతీదీ మీకు తీసి వీడియో చేసి షేర్ చేస్తాను ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా జరుగుతుందో స్వామివారి కళ్యాణము. ఇక్కడ దేవుణ్ణి ఊరేగిస్తున్నారనమాట, దేవుణ్ణి చాలా బాగా చేస్తున్నారు అక్కడ జనాలు. చూడండి ఎంత బాగా చేస్తున్నారో, అసలు టెంపుల్ అలంకరించారండి, ఎంత బాగా అలంకరించారో టెంపుల్ని కానీ లైటింగ్స్ కానీ అమ్మ స్వామిని అలంకరించడం కానీ చాలా బాగా చేశారు. చూడండి చేతులతోనే వాళ్ళే నడుపుతున్నారు, రథంలాగా ఒక బండిలాగా తోపుడు బండి పెట్టుకొని వాళ్ళే నడుపుతున్నారు అన్నమాట. చాలా బాగుంది కదా ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. మళ్ళా సుబ్రహ్మణ్య స్వామి అంటే చాలా మంచిదండి. ఇక్కడ పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు కలుగుతారు. ఇక్కడ ఏదన్నా దోషాలు ఏమన్నా ఉన్నాయి, ఇక్కడ పూజలు చేయించుకుంటే చాలా బాగుంటుంది. అవన్నీ నేను మీకు పూర్తిగా వీడియో తీసి అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఈ కళ్యాణం చూసేయండి, చాలా బాగుంటుంది. ఈ కళ్యాణము వల్లి దేవసేన అనమాట, ఇద్దరు అమ్మవార్లు తీసుకొని వస్తున్నారు స్వామివారి దగ్గరికి కళ్యాణం జరగడానికి తీసుకొని వస్తున్నారు అనమాట. కన్నుల పండుగగా ఉంటుందండి మల్లాము. అప్పుడు వన్ వీక్ ఏమో చేశారు, నేను మీకు అన్ని పూర్తి వివరాలు మీకు డీటెయిల్స్ మొత్తం చెప్తాను నేను వీడియో తీసిన రోజు టెంపుల్ వీడియో. చూడండి స్వామి ఎంత బాగా నెమలి వాహనం మీద ఎక్కి ఎట్లా వెళ్తున్నారో. పెళ్ళికి ముస్తాబ్ అయి ఉన్నారు స్వామివారు, వెనకాల అమ్మవారు వాళ్ళు కూడా వస్తున్నారనమాట. వీళ్ళే లాక్కొని వస్తున్నారు బండిని. చూడండి చాలా బాగుంది కదా ఫ్రెండ్స్, చూడండి ఎంత అందంగా ఉన్నాడో స్వామి. చూడటానికి చాలా కన్నుల పండుగగా ఉన్నారు అమ్మవార్లను అయ్యవారిద్దరు ముగ్గురు, చాలా బాగుంది. చూడండి ఎంత కన్నుల పండుగగా చేస్తున్నారో. అక్కడ బాణాసంచారం అన్నీ రకరకాల పుష్పాలలాగా అసలు వ్యవస్థ ఎంత బాగా జరుగుతుందో కదండి. వన్ వీక్ చేశారండి, చాలా బాగా చేశారు. చూడండి ఎంత బాగా జరుగుతుందో. నేను తీద్దాం అనుకున్నానండి, కొంచెం కారణాల వల్ల నేను వెళ్ళలేకపోయాను. అది నాకు మా వాళ్ళు షేర్ చేశారు, అది మీకు షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగున్నారు అమ్మవార్లు ఇద్దరు, స్వామివారి దగ్గరికి రాబోతున్నారు, బయలుదేరుతున్నారన్నమాట. పెళ్ళికి రెడీగా ఉన్నారు అమ్మవార్లు ఇద్దరు. చూడండి ఎంత బాగా అలంకరించారో కదా, అలంకరణ కానీ అంతా చాలా బాగుంది. చూడటానికి కూడా కన్నులు పండుగగా ఉంది కదా ఫ్రెండ్స్. చూడండి లైటింగ్స్ ఎట్లా పెట్టారు, ఎంత బాగా అలంకరించారో కదా, చాలా బాగా చేశారు. ఇక్కడ విశేషం కూడా ఏంటి అని అంటే, స్వామివారి పెళ్ళి అయ్యే రోజు కొంతమంది కావాలని పెళ్ళిళ్ళు కావాల్సిన వాళ్ళందరూ పెళ్ళిళ్ళు ఆ రోజే పెట్టుకుంటారంటండి. ఆ రోజు వాళ్ళ పెళ్ళిళ్ళు కూడా చేసుకుంటారంట, ఎందుకంటే ఆ స్వామి ఆశీస్సులు ఆ కొత్త పెళ్లి జంటకు కూడా ఉంటుందని ఇక్కడ నమ్మకం అండి. చాలామంది ఆ రోజే చేసుకుంటారంట, చాలామంది ముహూర్తాలు ఉంటాయంటండి ఆ రోజే, చాలామంది పెళ్ళిళ్ళు జరుగుతాయంట. స్వామివారి పెళ్లితో పాటు ఆ కొత్త నూతన వధూవరుల పెళ్లి కూడా చేస్తారంటండి అక్కడ. అది ఈ టెంపుల్లోనే జరుగుతాయంటండి ఆ పెళ్ళిళ్ళు కూడా. అది నేను తీయటం మిస్ అయ్యిందండి, ఏమనుకోవద్దు. నెక్స్ట్ టైం నేను కంపల్సరిగా వెళ్ళి తీసి మీకు వీడియో అప్లోడ్ చేస్తాను. చాలా బాగుంది ఫ్రెండ్స్, చూడండి ఎంత బాగుందో కదా తల్లి. చూడండి ఇక్కడ అంతా ఒక పాము లాగా పెట్టేసి టపాసులు అన్నీ ఎట్లా కాలుస్తున్నారో, చాలా బాగా చేస్తున్నారు ఇక్కడ మల్లాంలో. చాలా బాగా జరుగుతుందండి ఇవంతా. అదే కనుక అది మీకు షేర్ చేయాలనుకున్నాను ఫ్రెండ్స్, అది మీకు షేర్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ మన వీడియో రీచ్ అవ్వడానికి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నమస్తే ఫ్రెండ్స్, బాయ్.